కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి బానుకోరేశ్వరి గారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మే అడుపుని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా జయరామ్ శ్రీమాత్ర అమ్మ ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి ఆరోగ్యంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఏమైనా శుభకార్యాలు మొదలు పెట్టాలని ఎలా ఉండిపోతుంది నెలంతా శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి వీళ్ళకి ఏదైనా శుభకార్యం వీళ్ళ ఇంట్లో జరగడానికి అనుకోకుండా ఒక మంచి శుభకార్యం జరగడానికి కూడా వీళ్ళకి అనుకూల చక్కటి అనుకూల అంశాలు ఉన్నాయి అయితే ఆరోగ్యంగా మీరు తీసుకున్నారు కాబట్టి ఈ గత సంవత్సరం నుంచి కావచ్చు లేదా ఈ మూడు నాలుగు నెలల్లో కంటికి సం అంటే ఇవంటి ట్రబుల్స్ ఏదైనా ఉండడానికి అవకాశం ఉంది కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి అది ఇంక ఇప్పుడు సెటర్ అయి అవుతుందండి ఈ మాసంలో ఆ ప్రాబ్లం ఈ మాసంలో కావచ్చు వచ్చే మాసంలో కావచ్చు ఏదైనా అతి త్వరలో ఈ ఆరోగ్యం విషయంలో వీళ్ళకి కావచ్చు వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళకి కావచ్చు ఎవరికైనా సరే అది మొత్తానికి సెట్ అవ్వడానికి అవకాశం ఉందండి ఇప్పుడు ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళకి అయితే వీళ్ళకి శనిశ్వరుడు వీళ్ళ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అయితే సప్తమాధిపతి కూడా ఈ మాసం పదమూడో తారీఖు తర్వాత నుంచి వీళ్ళ రాశిలోకి సంచారం సంచారానికి వస్తాడు అందువల్ల ఏంటంటే శుభకార్యం అంటే పెళ్లికి సంబంధించిన పెళ్లికి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు చాలా బాగా ఉన్నాయండి పెళ్లి ప్రయత్నాలు చేయడానికి అనువైన సమయం అనే చెప్పాలి ఇంకోటి సంతాన రీత్యా డబ్బు ఖర్చు కొంచెం అయ్యే అవకాశం ఉంటుందండి ఈ మాసంలో సంతాన రీత్యా కావచ్చు ఆరోగ్య రీత్యా కావచ్చు అది వీళ్ళకి వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి దానికి మటుకు కొంచెం డబ్బు ఖర్చు అనివార్యంగా కనిపిస్తుంది కొంచెం అవుతుంది అది కూడా ఈ మాసం పదో తారీఖు తర్వాత నుంచి ఈ మంత్ ఎండ్ లోపల అవ్వడానికి అవకాశం ఉందండి అయితే ఈ మాసము పదో తారీఖు వరకు కూడా వీళ్ళకి ఏదైనా ఒక శుభవార్త వినడానికి అవకాశం ఉందండి వీళ్ళు ఏదైతే కోరిక ఏదైనా ఏదైనా ఒక పని అవ్వకుండా ఉందో అది అవ్వడానికి ఇప్పుడు అవకాశం ఉందండి ఈ మాసంలో పదో తారీఖు లోపల నేను ఏదైనా ఒక మాటలో చెప్పాలంటే శుభకార్య శుభవార్త ఫోన్ ద్వారా వింటారండి అది ఇప్పుడు వీళ్ళకి కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకు ఉంది మా వాకుకి విలువ పెరుగుతుంది వీళ్ళ మాటకి విలువ పెరుగుతుంది కొడు కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా మాటకి సంబంధించిన అంటే మాటతోనే వాళ్ళ వ్యాపారం కావచ్చు వాళ్ళ వృత్తి కానీ సాగుతుంది ఇప్పుడు మీరు ఉన్నారు మీరు యాంకర్ కదండి సో మీరు ఏంటంటే మీ మాటే మీకు అంటే మీ ప్రొఫెషన్ మీకు డబ్బులు కదండి అలా కొంతమంది ఇలాగ సేల్స్ మ్యాన్స్ అంటే మార్కెటింగ్లో కూడా మాట కావాలి న్యూస్ రీడర్స్కి మాట కావాలి ఈ పాటలు పాడే వాళ్ళకి సింగర్స్కి వాళ్ళ గొంతే వాళ్ళకి అంటే గొంతు వృత్తిగా కల వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా శుభ సమయంగా ఉందండి కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఒకవేళ అందరూ అలానే ఉండాలనేది అప్పుడు ఏంటంటే వీళ్ళ మాటకి విలువ పెరుగుతుందని చెప్పి అర్థం అన్నమాట అయితే ఈ మాసంలో వీళ్ళకి కుటుంబంలో ఒక మంచి శుభ సంకేతం చోటు చేసుకుంటుంది అంటే ఏదైనా అమ్మవారి దగ్గర నుంచి ఏదైనా బ్లెస్సింగ్స్ రావడానికి అవకాశం ఉందండి వీళ్ళకి కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి అది నిజంగా శుభ ఎప్పుడైనా అమ్మవారి నుంచి వచ్చేది శుభ అనుకోండి ఇప్పుడు ఇంకా ఒక డబల్ ఎఫెక్ట్ తోటి వస్తుంది అంటే ఇప్పుడు అమ్మవారి దగ్గర నుంచి అంటే ఎవరైనా ఎక్కడికైనా తిరుపతికో తిరుచానూరు కంచికో ఇలా ఎక్కడికైనా వెళ్ళి ప్రసాదమో కుంకుమో వీళ్ళకి తెచ్చియడం లేదా ఇంటి దగ్గర ఉన్న దేవదే దేవీ దేవాలయాలకు వెళ్ళినా అక్కడ నుంచి అక్షింతలు కుంకుమ ఏదో ఒకటి తెచ్చియ్యడం ఇలాంటిది ఈ మాసంలో వీళ్ళు చూడడానికి అవకాశం ఉందండి అయితే ఇదేంటంటే ప్రకృతి వీళ్ళకి కొన్ని సూచనలు పంపిస్తూ ఉంటుంది అదృష్టం వచ్చే ముందు కూడా మనకి సూచనలు వస్తూ ఉంటాయి ఇప్పుడు వీళ్ళకి సూచన ఇలా వస్తుంది లేదా కనీసం వీళ్ళు కళలో అయినా తీసుకున్నట్టు దేవాలయానికి వెళ్ళినట్టు లేదా తీసుకున్నట్టు అయినా వీళ్ళకి జరుగుతుంది రెండిట్లో ఏది జరిగినా కూడా అది అదృష్టం కిందే పరిగణించాలన్నమాట అంతే బాగా ఉంటుంది అయితే వీళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది శుక్రాచార్యుల వారు ఆయన వచ్చేసేసి వీళ్ళ రాసుల పదిహేనో తారీఖు వరకు సంచారం చేస్తారు తర్వాత ద్వితీయ స్థానానికి వెళ్తూ ఉన్నారు అయితే శుక్రాచార్యులు వారు ఇప్పుడు వచ్చి సంచారం చేయడం వల్ల ఇప్పుడు ఈ రాష్ట్రాధిపతి అయిన శనీశ్వరుడు కూడా ఇక్కడే ఉండడం వల్ల యోగం మంచి యోగకాలం ప్రారంభమైంది అని చెప్పాలి ఈ మాసం నుంచి కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా మంచి యోగ యోగకరమైన సమయం ప్రారంభమైంది ఎందుకంటే రాజయోగ కారకుడు వీళ్ళ రాశిని టచ్ చేసి ఆయన ఎనర్జీని నిరాశకి ఇచ్చి వెళ్ళడం వల్ల మంచి శుభకరమైన కాలం యోగ కాలం ప్రారంభమైందని చెప్పాలండి ఇది కంటిన్యూ అవుతుంది ఇంకా ఉంది ఇంకా చాలా ఉంది చూడటానికి మంచి సత్ఫలితాలు చూడటానికి చక్కటి అవకాశం కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాడికి ఉందండి అందరికి అందరికీ ఉంది అయితే మనం విడిగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మనం చూసుకున్నట్లయితే ఆ ఉద్యోగస్తులకి అంత బాగానే ఉంటుంది కానీ అండి గృహంలో ప్రశాంతంగా ఉండలేరు అంతే కొంచెం అంటే వర్క్ ప్లేస్ లో బాగా ఉంటుంది మిగతా చోట్ల బాగా ఉంటుంది కానీ ఎందుకో ఇంట్లో వాళ్ళతో కొంచెం సరిగ్గా పడక ఇబ్బంది పడతారు ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఎందుకు అని అంటే అంతకు ముందు దాకా బాగున్న వాళ్ళైనా సరే ఈ మాసంలో కొంచెం అర్థం చేసుకోరు దాని వల్ల లేదా ఏదో ఒక మనసులో బెంగా బాధ ఉంటుంది కానీ అది తాత్కాలిక ఇది ఉద్యోగస్తులకండి వ్యాపారస్తులకి చాలా బాగా ఉందండి వ్యాపారస్తులకి ఈ విషయం వర్తించదు వ్యాపారస్తులకి చక్కగా ఆర్థిక అనుకూలతలు ఎక్కువ అవుతాయి ఇప్పుడు వ్యాపారస్తులకు కూడా మాట కావాలి కదా వాళ్ళ బిజినెస్ వాళ్ళని ప్రమోట్ చేసుకోవాలంటే మాట కావాలి సో మాట పరంగా బాగా ఉంది అందువల్ల వ్యాపారస్తులకు కూడా ఈ మాసం చాలా బాగా ఉందనే చెప్పాలండి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి అనుకూల సమయం అని స్టాంపింగ్ వర్క్స్ ఏమన్నా పెండింగ్ ఉంటే అవన్నీ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కొంతమంది డాక్యుమెంట్స్ రిలేటెడ్ వర్క్స్ చేస్తూ ఉంటారు అలాంటి వాటికి అలాంటి అలా అలాంటి సెగ్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగా ఉంటుంది మరియు పేపర్ పేపర్ అంటే దాంట్లో ప్రింటింగ్ ప్రింటింగ్లో ఉన్న వాళ్ళైనా సరే లేదా యజమానులకైనా సరే ఈ మాసం చాలా బాగా ఉందండి ఈ మాసం నుంచి మంచి అనుకూలతలు వీళ్ళందరికీ కూడా ప్రారంభం అవుతూ ఉన్నాయండి సో అలా మనకి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగా ఉంది అయితే మనం ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళని కూడా చూసుకోవాలి వ్యాపారంలో రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా ఉద్యోగస్తులాగా కొంచెం డల్ అనిపిస్తుంది అండి అది కేవలంగా ఈ మాసం వరకే ఏం ప్రోలాంగ్ అవ్వదు అంటే ఇక్కడ వ్యాపారం బాగోలేదా అనే అనే దానికన్నా కూడా వ్యాపారం బాగా సాగుతున్నా ఏదో తెలియని భయం వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది ఇప్పుడు ఒక డీల్ వచ్చినా కూడా అది అవుతుందా అవ్వదా ఇలా లేనిపోయిన సందేహాలతోటి వీళ్ళ ఎనర్జీ వీళ్ళకి డౌన్ అయిపోతూ ఉంటుందండి అది కేవలంగా ఈ మాసం వరకు అన్నదాతలకి బాగా ఉందండి అన్నదాతలకి మంచి శుభకార్యం అన్నదాతలకి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది సోల్జర్స్కి చాలా బాగా ఉందండి కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ గృహంలో కావచ్చు వాళ్ళకి ఉద్యోగంలో కావచ్చు మంచి ప్రశాంతత అనుకూలత ఇప్పుడు ఈ గోచర గృహస్థితులు కలుగజేస్తూ ఉన్నాయండి గా అందరికి బానే ఉంది భయపడాల్సిందేం లేదు చక్కగా చెప్పారమ్మా నమస్తే మంగళం నమో భగవతే వాసుదేవాయ